అసెంబ్లీలో చెప్పినాం ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షని సాటుకు చెప్పలేదు వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞాత ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష మన ఆరోగ్యశ్రీ కింద మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు అది నష్టం వస్తుంది దాంతో మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు ఇదే ఇదే టేబుల్ కానీ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను ఆరోగ్యశ్రీ పథకం కూడా మెయిన్ తెచ్చింది కాదు అధ్యక్ష ఆరోగ్యశ్రీ నేను నేను ఇయ్యలే నేను తీసుకురాలే స్కీమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చి కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష మేము చెప్తాం అట్లా ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ నాటీ ఎయిట్ అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మేము చెప్తాం అధ్యక్ష మాకు నిజాయితీ ఉంది అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తాము అధ్యక్ష పేరు కూడా మార్చలే మేము దాని పేరు కూడా మార్చి మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు వాట్ ఎవర్ హాజ్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్ మగ సిన్సియారిటీ ఉంది ఆ హ్యూమినిటీ ఉంది మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం మేమంత చీప్గా ఆలోచించాం ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కొనసాగిస్తా ఉన్నాం ఇంతకుముందు బట్ విక్రమార్కారు మాట చెప్పినారు వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశీల మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చేయం ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రోట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ఇది కలిపి వాడుతున్నారు నేను చెప్పిన అమ్మా ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం మాకేం డబ్బులు ఎక్కువండి కాదు అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం వీఆర్ రెడీ మాకేం బేస్ చేయాలి లేవు కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి మాదే మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలవుతారు ఇప్పటికైనా బంద్ చేయన్రీ ఆర్గ్యుమెంట్ మీకు మంచిది రెండవది అధ్యక్ష విక్రమార్ గారు ఒక మాట అన్నారు దీని కరోనా అని ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా అది మంచి సలహానే పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా అందరికి తెలుసా ఆ విషయం కాబట్టి చాలామందికి అనుమానం ఉండే ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతి కార్డు కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే మేము కట్ చేయలేదు అధ్యక్ష చాలా ఖర్చులు బంద్ చేసినాం ఇతరులు బంద్ చేసినాం కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనియలే రైతులకు దెబ్బ తలగనియలే అధ్యక్ష మేము సమాజం పట్ల మాకు ఉన్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలేదు అధ్యక్ష ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ఎంటైర్ ప్రొడ్యూస్ ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్ కొన్ని పనికి మాలని ఉన్నా కొన్నాం అధ్యక్ష మా జుక్కాల ఎమ్మెల్యే గారు మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు షిండే గారు సార్ అన్ని కొన్నారు మా దగ్గర పచ్చదొన్నల్ని కొనాలి నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని నువ్వు ఏం చేస్తావు మాకు తెలియసారి కొనాలి కొన్నాం అధ్యక్ష పొద్దుతిరుగుడు కొన్నాం మక్కలు కొన్నాం ధాన్యం వరి ధాన్యం కొన్నాం ఒక్క గింజ ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష ఇంకోటి సమాజం పట్ల మాకు లేదు అధ్యక్ష వీళ్ళకే ఉన్నదా ఎక్కడ కూడా మండీ అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష వీడియో కాన్ఫరెన్సింగ్ మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కసారి రైతులు గుమ్మగుడితే మార్కెట్ కంపెనీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే రైతుల ప్రమాణాలు కాపాడినే మేము ఇదంతా లేదా చరిత్ర కరోనాలో మేమేం చేయలేదా మేము ప్రయత్నాలు చేయలేదా దాదాపు పదిహేడు వేల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష మక్కలు కొన్నాము మక్కలకి ఏంది అధ్యక్ష ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి పదకొండు వందలకు ఇచ్చిపోదా అంటుండం ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ వానలో వచ్చి పన్నెండు వందలకు ఇచ్చిపోతా మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాం అది ఏమవుతుంది అధ్యక్ష లాస్ రాదా గవర్నమెంట్కు ఖచ్చితంగా మూడు నాలుగు వేల కోట్ల లాస్ వస్తుంది రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం ఇవన్నీ లేవా ఆ ఫ్యాక్ట్స్ ఇక చేయలేదు మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు మా మంత్రులు పనిచేయనట్టు మేం పనిచేయనట్టు మేము పడుచుకోనట్టు సమాజం అనేది గా ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష